సో ఇండస్ట్రీ కబాబ్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్యతో కామెడీ రోల్స్ చాలా చేసేవారు అన్నయ్య ఏమైనా కాల్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చారా గెటప్ చూశారు చాలా బాగుంది అన్నారు అవునన్నయ్య కట్ట మీద కూర్చొని కూతలు కూర్చే దాంట్లో ఏమి ఉండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు అంటాను కదా అది అదే ఆ గెటప్ అది సునీల్ గారు బయట ఎక్కడ చూస్తున్నా ఆ ఆ ఆ సునీల్ గారు బ్లేడ్ కట్ అయ్యిందా కత్తి సెన్సిటివ్ పార్ట్ కట్ అయిపోయింది లేదు 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 అవలేదా అవ్వలేదు అసలుకి అనుశయ్య గాని వైల్డ్ గా అలా చూసి ఆ హార్ట్ గా ఆ బ్లేడ్ ఇలా పెట్టుకొని కిందను సునీల్ గారా గాడా ఫస్ట్ డౌట్ అది సునీల్కి తెలిసిపోద్దని ఆ తర్వాత ఆ ఈజీ తెలిసిపోతుంది మాతిసు సుక్కు అసల మోల మోల హెయిర్ లైన్ కూడా చూస్తాడు తెలవాలనే ఇచ్చాడు మీరు చూసిందంతా కూడా మీరేం పచ్చా కనిపెట్టకలేదు అందరికి కనిపెట్టిన ఫీలింగ్ ఉంటది కనిపెట్టే ఫీలింగ్ ఇవ్వాలనే ఇస్తారు ఆయన జనాలకు ఆ ఫీలింగ్ ఎందుకంటే పార్ట్ లో ఉంటుంది కదా ఉంటాం అండి అందరూ ఉంటాం అందరూ ఉంటాం ఎలా అనిపించింది సార్ అసలు కంప్లీట్ గా అంటే సుకుమార్ గారు మీరు కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ గారు ఓకే అంటే కథ ఓకే చేశారా లేకపోతే నెగటివ్ రోల్ కాబట్టి నచ్చి ఇంతవరకు చేయలేదు చేస్తే బాగుంటుంది అని నా ఫీల్ కథ స్క్రిప్ట్ విని ఓకే చేశారా సార్ రెండు రా నేనే అడిగాను సుకుమార్ని ఓకే నేను రిక్వెస్ట్ చేశాను ఈవెన్ ఇది పుష్ప కానీ నా రెకమెండేషన్ బాగా పని చేద్దు అందరికి నా రికమెండేషన్ అందరికి పని చేస్తే మీరు అడిగే విధానం కూడా నచ్చుతాం సార్ నేను ఎవరైనా రికమెండ్ చేసినప్పుడు పని అయిపోద్ది అయిపోతుంది నా అంటే మేబీ నా హార్ట్ వల్ల నా నా నూరు వాళ్ళు అందరికీ పని అవుతుంది నాకు కావట్లేదు అని చెప్పి నా గురించి నేనే అడుగుదా అని చెప్పి నాకు బాబు అవుతుంది అని చెప్పి రెండు అడిగి రెండు ఓకే ఒకటి సుఖు నేమో పుష్పకి అడిగాను రెండు అనిల్ రావు దీనికి అడిగాను ఎఫ్ త్రీ ఎఫ్ త్రీకి అడిగాను ఈ రెండు నాకు బాగా పని అయినాయి ఇటు కామెడీ షేడ్ ఫుల్ గా పాత సునీల్ పని అయ్యేడు ఎఫ్ త్రీకి ఇటు అసలు కొత్త దారికి నాంది ఓకే సో సునీల్ గారిని ఎక్స్పెక్ట్ చేయని రోల్ ఇది అసలు మేమందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత నెగిటివ్ రోల్ చేశారు కదా ఇన్ ఫ్యూచర్ నెగిటివ్ రోల్ చేయాలి అనుకుంటే ఏ స్టార్ హీరో సినిమాలో నెగిటివ్ రోల్ చేయాలి మీకు ఇంట్రెస్ట్ అందరినీ నేను ఏమి నిజం చెప్తున్నా ఈ రోజునే మనం కొన్ని అనుకుంటాం అవి జరుగుతాయి కొన్ని అనుకుంటాం అవి జరగవు అసలు నేను అనుకోవడం మానే అర్థం నేను గోడ కట్టుకుని ఉంటాం ఏంటి ఓకే గోడ పడగొట్టి స్టూల్ వేసి కూర్చున్నా ఏం కావాలి సిక్స్టీ ఇయర్స్ క్యారెక్టర్ పార్టీయా థర్టీ ఫైవ్ దాకా మేనేజ్ చేస్తాను కింద కంటే కష్టం మూడు నెలల టైం ఇవ్వాలి సిక్స్ ప్యాక్ చేసి ఒక రేంజ్ లో కుమ్మేసారు ఇంకా ట్వంటీ ప్లస్ కూడా రావచ్చు మీరు అది అది అంటే దానికి ఇంకా సూర్య గారు ఆ సినిమాకి దేనికి వచ్చేసినట్టు ఇంకా టోటల్ గా అది యంగ్ అయిపోవాలంటే గనుక అన్ని మానేయాలి కదా భయ్య సినిమాలు కూడా మానేసి అదే పని మీద ఉండాలి కదా మరి అంత రిస్క్ కాదు కానీ ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు కామెడీయా చేస్తాను వెళ్ళనియా చేస్తాను అసలు అలాగే నేను ప్రయత్నిస్తేనే కదా నాకు ఏమేమి వచ్చో కూడా నాకు కూడా తెలుస్తుంది నేను ఇంకో షూస్ లో అడుగు పెట్టినప్పుడు ఎప్పటికీ అది అలా మిగిలిపోతుంది కదా సో నేనేం పెట్టుకోలే నేచర్ ప్లాన్ చేస్తే ఆ నేచర్ ప్లాన్ ఇంటికి వెళ్ళిపోవడం అంతే నేను ప్లాన్ చేయట్లా అందులో చేయ దాంట్లో చెల్లి దాంట్లో చేయాలి అందరి దాంట్లో చేయడం ఇష్టం చిన్న సినిమాల్లో చేయడం కూడా చాలా ఇష్టం ఎందుకంటే నా చిన్న సినిమా సో చేసింది అబ్బా మీ అందరికి ఎంతో ఇష్టమైన అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్యతో కామెడీ రోల్స్ చాలా చేసారు ఫస్ట్ మిమ్మల్ని ఈ ఇలా చూడగానే గెటప్ లో కాంప్లిమెంట్ ఇచ్చారా గెటప్ చూసారు చాలా బాగుందన్నారు చాలా బాగుంది అన్నారు నీకు నువ్వే ఒక కొత్త దారి వేసుకుంటున్నావు కదా అన్నారు అవును అన్నయ్య సో వన్ ఫైవ్ డేస్ సినిమా రిలీజ్ అవుతుంది రేపు ఎల్లుండే కాల్ వచ్చేసింది సునీల్ బుక్ చేసేయండి మన సినిమాలో చేస్తాను నేను చెప్పాను లేదు నాకు లోడ్ వేసుకో తెలుసుకోలేదు ఓకే ఆ లోడ్ వేసుకుంటే లాంగ్ మొయ్యాలి ఎత్తి తీసేస్తే లోడ్ ఒక క్షణమే ఓకే అంతే లోడ్ బుర్రం మీద లోడ్ లేదు ఎవరు క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ చేస్తాను అందరికి అందుబాటులో ఉన్నాను అందరికి నేను డైరెక్ట్ యాక్సెస్ లో ఉన్నాను హ్యాపీ సూపర్ బట్ రిలీజ్ అయ్యారు కదా సార్ అంటే హీరోగా ఉండి కొంత తప్పు చేశాను అంటే రోల్స్ ఒక గారు అయ్యే కనుక లాస్ట్ నాలుగు సినిమాలు కూడా హిట్ అయ్యి అంటే హిట్ ఫ్లాప్ అయ్యే స్పీక్స్ ఇక్కడ హిట్ ఫ్లాప్ అయ్యే స్పీక్స్ మనం ఆ క్షణం గురించి ఆ క్షణంలో బతుకుతాం ఆ క్షణం గురించి మాట్లాడుకుంటాం రేపు కొత్త క్షణం రాగానే ఆ క్షణం మర్చిపోతాం ఓకే పెద్ద పెద్ద కేసులున్న యాక్టర్స్ అన్ని మర్చిపోయి మళ్ళీ సినిమాలు హిట్ అవుతాయి సో ఆ మోమెంటరీ ఆ మూమెంట్లో లో ఆ కొంతకాలం వరకు మనకు ఫీలింగ్ ఉంటుంది ఫ్యాక్ట్ అయితే అదేం లేదండి రేపు మళ్ళీ ఏదో ఒక తమిళ సినిమా అడుగుతున్నారు అడుగుతున్నారంటే ఆ తమిళ సినిమా నాకు ఇష్టమే చేయటం అది ఇదే రీమేక్ సినిమా ఏదో అడుగుతున్నారు అది నాకే షూట్ అవుద్దు ఇంకోళ్ళు షూట్ అవుద్దు మీన్స్ ఆ ఇన్నోసెన్స్ ఆ ఇది సినిమా మళ్ళీ కమర్షియల్ హీరో అలా కాదు ఇప్పుడు వస్తున్న కొత్త సినిమా లాంటిది సో మళ్ళీ చెప్పలేం మీకు అర్థమైంది అది రిస్ట్రిక్షన్ పెట్టుకోలేదన్న మీరు ఏమంటారు తాత క్యారెక్టరా చేస్తా పెదనాన్న చేస్తా నాన్న చేస్తా మామయ్య చేస్తా లేదు హీరో చేస్తా అది చేసే ముందు మీకు ఫోటో ఇవ్వండి ఓ ఫోటో ఇస్తే మాక్సిమమ్ ఫార్టీ టూ డేస్ ఫార్టీ టూ డేస్ ఎయిటీ ఫోర్ క్లాసెస్ డైలీ టూ క్లాసెస్ ఐ మేక్ లైక్ దట్ ఫోటో ఓకే నేను ఓకే అందుకని అటు విలన్ గా కనబడదాం మళ్ళీ ఎఫ్ లో మళ్ళీ మన కామెడీ రేంజ్ కూడా చూపిద్దామని ఇటు ఓకే ఇటు అటు నేను నాకు ఇలాంటివి వస్తాయని ఏమో తెలియదు కదా నేను మళ్ళీ అంటే తక్కువ తక్కువ అయిపోయారు రాశి వాళ్ళు కామెడీ రాశి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్ సినిమాలు అనే కొత్తగా వచ్చినాయి అదేంటంటే ఈ సందర్భం నుంచి ఆ సందరు తిరిగి సినిమా అయిపోద్ది దీనికి కాన్సెప్ట్ అని పేరు పెట్టాం మీరు పెద్ద కథలు భారీ కథలు తగ్గిపోయి రాశి వాళ్ళు లేక ఉన్న నలుగురు ఐదుగురు పర్సన్స్ భారీ డైరెక్టర్లు అయిపోయి వాళ్ళు ఇయర్లీ ఒక సినిమా తీయగలిగే పొజిషను రాజమౌళి గారి రేంజ్ లాంటి అయితే ఆయన అనుకున్న కంటెంట్కి ఆయన స్పాన్ పెరిగిన దానికి ఆయన టూ ఇయర్స్ ఒక సినిమా తీయగలిగే ఆటోమేటిక్గా అది పెరిగిపోయినప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువ అవుతుంది కదండీ మరి అంతే కదా సో అలాంటప్పుడు తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది లేరు బాగా ఏమంటారు క్యారెక్టర్ రాయడం కానీ ఇదేందని తగ్గిపోయారు అన్నీ ఏమైపోయినాయంటే ఇప్పుడు ఎలాగా మన ఇంత ముందు మనం అంబాసిడర్ కొంటే ఆ బరువు బాగుండేది అది ప్లాస్టిక్ లాగా అయిపోయినాయి కార్లు కూడా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అయిపోయింది మీ బట్టలు కూడా చూడండి ఇంత ముందు ఒక షర్ట్ కు వాడే మెటీరియల్ ఇంత ముందు ఇప్పుడు ఆ మెటీరియల్ తో షర్ట్లు కొడుతున్నారు అన్ని అయిపోయినాయి క్వాలిటీ తగ్గిపోయింది ఓకే అని ఇప్పుడు నాకు అంది నేను అడిగా ఎందుకంటే అనిల్ లోక అతను కామెడీ మూవీస్ ని చాలా బాగా చేస్తున్న వ్యక్తి సుక్కు ఏదైనా క్యారెక్టర్ కానీ రియాలిటీకి దగ్గరగా ఇంటెలిజెంట్ గా సినిమాలు తీస్తున్న వ్యక్తి నేను మా త్రిక్రమని నేను అడగక్కలేదు తనకి అడుగుతున్నట్టు లెక్క ఫస్ట్ పేరు తనని మళ్ళీ తను నేను అడగకుండానే నాకు తానిస్తాడు అయితే నేను అడిగాను ఇది ఇలా అవుతుంది కామెడీ అది ఎలా క్వైట్ కాంట్రాస్ట్ అవుతుంది అని ఐడియా లేదు అదే మళ్ళీ అఫ్ త్రీ సినిమా నాకు ఇంకో పాన్ ఇండియా మూవీ తెచ్చిపెట్టింది అది యూసిన్ దిల్ రాజ్ గారు మళ్ళీ రామ్ చరణ్ గారు శంకర్ గారు మూవీలో లైఫ్లో ఫస్ట్ టైం శంకర్ గారు మూవీలో జెంటల్మెన్ శంకర్ గారు మూవీలో మళ్ళీ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ అది పాన్ ఇండియా మూవీ సో ఎఫ్ త్రీ నాకు ఆ సినిమా కూడా తెచ్చిపెట్టింది అలా 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 మల్టిప్లై అయిందండి అది దేవుడి దేవుల్